సో మనకు రావాల్సిన పర్మిషన్స్ వచ్చినట్టేగా గవర్నమెంట్ నుంచి, కార్పొరేషన్ నుంచి. ఇవి మాకు వంశ పారంపరంగా వస్తున్న భూములు అండి. మాకు అవును, మీకు ఆల్రెడీ అనుకున్న దానికంటే 50,000 ఎక్కువ ఇచ్చాయి. ఆల్రైట్ సెక్రటరీ, ఇంకో 50,000 ఇవ్వతానికి. ఎందుకు బాబు అనవసరంగా అంత డబ్బు ఖర్చు పెడతారు? డబ్బు అంటే నాకు కసి పగ ద్వేషం. దాన్ని నేను సంపాదించాను కానీ అది నన్ను సంపాదించలేదు. సారీ సార్. మనం కొన్న ఈ 100 ఎకరాల భూమిలో ఆ చిన్నపడి మాత్రం కొనుగోలు చేయలేకపోతున్నాం. ఎంత కావాలంటే యజమాని? యజమాని కాదు సార్, యజమానురాలు. పేరు? గాయత్రీదేవి సార్. చెప్పలేకపోయావా నాకెవరో ఎదురు నిలవలేరని అడ్డు రాలేరు? చెప్పాను సార్, అయినా బడి అమ్మరట. మన రెనీ సర్కమ్స్టాన్సెస్ రేపే ఆ బడి పెడగొడుతున్నాం. అండర్స్టాండ్? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. టీచరమ్ గారు, టీచరమ్ గారు, తెల్లారేసరికి బడి గల్లంతైపోతుందండి. ఏం చెప్పారు? ఎవరో కొత్తగా ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చినైనా కొనేసినారట. నేనమ్మంటే అతడెలా కొనగలడు? డబ్బున్న మహారాజ్ అండి. మీరు అమ్మకు పోయినా తెల్లారేసరికి కూరగొట్టేస్తాడట. ఎక్స్క్యూజ్ మీ, పగబట్టిన నాగుపావు కంచుకోటలో ఉన్న కాటు వేయడం మానదని ఇక్కడ కూడా వచ్చారన్నమాట. గాయత్రి, ఆ పిలుపుతో పరవశించే రోజులు ఏనాడో గతించిపోయి మీ మూర్ఖత్వంతో కరడు కట్టుకుపోయిన నా మనసుని కరిగించాలని ప్రయత్నించక్కర్లేదు. ఈ అహంకారమే అన్ని అనర్థాలకు మూలమని, అదే మనల్ని ఇద్దరిని వేరు చేసిందని ఇంకా గ్రహించలేకపోతున్నా. జీవితంలో సుఖాలు కావాలని కోరుకోవడం, స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలనుకునే గాని అహంకారం అనుకోవడం అవివేకం. ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అని అభిమానాన్ని చంపుకొని అడుగులకి మడుగులొత్తలేదనేగా మీ ఆక్రోషం. అభిమానాన్ని చంపుకోలేకపోయావని కాదు, ఆడదాని వన్న సంగతి మర్చిపోయావని. నీ హద్దులను కూడా మర్చిపోయేంత గుడిదానం అయిపోయావంటే సాధించండి. చేసుకునే దాన్ని గౌరవించాలనే సంస్కారం లేని వాళ్ళు అనుభవం పడిన మనిషిలా నీతి బోధ చేయకర్లేదు, చేసినా అని విరదలుచుకోలేదు. నిజంగా నువ్వంత తెలివైన దానివే అయితే నా గడప దాటుండేదానివే కాదు. ఒకవేళ గడప దాటినా ఈ పాటికి నువ్వు చేసిన తప్పును తెలుసుకునేదాని. నా తప్పులు గురించి మీరేం పట్టించుకోనక్కర్లేదు. జరిగిన తప్పుకి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకుంటాననుకున్నారు, కానీ ఆ భ్రాంతి చెరిగిపోవడంతో దౌర్జన్యంగా మీ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలనిగా
అవివేకం తప్ప ఆలోచన లేని మనిషి. నీతో నాకు మాట్లాడలేదు. పెదవి దాటిన మాటలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంత తెలివి తక్కువతనమో, అలాగే గడప దాటిన భార్యను కూడా వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అంతే తెలివి తక్కువతనం. అందుకే నేను నా కాళ్ళ దగ్గరకు రప్పించుకునే శక్తి సమర్థత రెండూ నాకున్నా ప్రయత్నం నేను చేయటం లేదు. గురువిని తగ్గించ నలుపుని దాచుకున్నట్టు భంగపాటుని కప్పిపుచ్చుకొని పైకి బడాయిలు చెప్పుకోనక్కర్లేదు. స్టాప్ ఇట్ యు స్టూపిడ్. ఆడదానికి అభిమానం ఆరవ ప్రాణమే కావచ్చు, కానీ దురభిమానం మాత్రం ప్రాణాలు తీస్తుందన్న సంగతి మర్చిపోవచ్చు. ఆడది ఎంత గుణవంతరాలైనా భర్తండ లేకుండా బ్రతకలేదు, నలుగురిన వాళ్ళు నానకపోవచ్చు. దర్పంతో దౌర్జన్యంతో ముడుచుకుపోయిన పువ్వులు వికసింప చేయాలనుకున్నట్టు బెదిరించి భయపెట్టి నన్నేదో సాధించాలనుకుంటున్నారు. అది అసంభవం. ఈనాడు నాకు అసంభవం అనేది అసాధ్యం అనేది లేనే లేదు. అసలు అసాధ్యమనే దాన్ని సాధించుకోవడమైన జీవిత లక్ష్యం అందరికంటే నీకే బాగా తెలుసు. నవ్ యూ కెన్ గెట్ అవుట్. అగో, రేపే నీ బండి పడగొడుతున్నాను, దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు. యు అండర్స్టాండ్? సార్, భోజనానికి సారీ. మీరు వెళ్ళి ఫోన్ చేయండి. గాయత్రి, గుడ్ హెవెన్స్! నువ్వు సడన్ బ్రేక్ వేసేసరికి వీడెవడో మెకానిక్ కాబోలు బ్రేక్ టెస్ట్ చేస్తానని అనుకున్నాను. సరే గాని కార్ని ఎలాగో గుర్తుపట్టలేదు, కనీసం మనిషినైనా గుర్తుపడతావా? మనిషి గుర్తు నిన్ను, మై గాడ్, వేలు కాదు లక్షణం ఏమన్నా గుర్తుపట్టగలను. సరే గాని కారెక్కు బండి. మరి నా బండి అది అక్కడ పడేసరా. అమ్మమ్మ, నా బండి మాత్రం వదలను. నీకేం తల్లి, మీ నాన్న మాటలు అమ్ముకుని డబ్బులు సంపాదించే క్రిమినల్ లాయర్, నేను అఫరాలు సివిల్ ఇంజనీర్. నేను నోటికి చేతికి, చేతికి నోటికి. దర్శారు మెయిన్ రోడ్డు మీద వీరవిహారం చేస్తావా? ఈ కానిస్టేబుల్ కనకేశ్వరరావు సైకిల్ కే డాష్ ఇస్తావా? నిన్ను ఇస్తారయ్యా, కావాలంటే కోర్టులో కేసు పెట్టు, అక్కడ కలుసుకుందాం. అమ్మ గాయత్రమ్మ గారా, నమస్తే. నమస్కారం అమ్మా. చూడండి కానిస్టేబుల్ కనకేశ్వరరావు గారు, ఈ సైకిల్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో చేర్చండి. నంబర్ 8 కోదన్ రబ్ స్ట్రీట్. ఓకే, ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. కొంచెం హ్యాండిల్ బార్ వంగింది, ఆ చేతిని అది కూడా రిపేర్ చేయించండి. థ్యాంక్ యూ, బాయ్. కమ్ ఆన్ బాలు. పొద్దున్నే మంచి పేరమే తగిలింది. పల్లవి పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు, చిటపటలాడే జీవితానికి నువ్వే తలిముద్దు. పల్లవి పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు, చిటపటలాడే జీవితానికి నువ్వే తలిముద్దు. ప్రతిక్షణం పరవశం అంకితం ఇద్దరం చేరితే జీవితం. పల్లవి పాడే పడుచు ధనానికి నువ్వే సరిహద్దు, చిటపటలాడే జీవితానికి నువ్వే తలిముద్దు. కూసెను మేడు పూవుల వాడల్లు, వలదే మెరుపై మెరిసెను చూడు నవ్వుల మేడల్లు. కనివిని ఎరుగని ఒకటే గిల్లా కదిలిన ఒళ్ళంతా, సెగలా రగిలే పులకే నిలవాలి బ్రతకంతా. అందుకే ఉన్నది క్షణం, అందుకోన్నది అందనీ నందనం. కదవులపై దిద్దేనా ముగ్గుల ముత్యాలు, కన్నులకి అద్దేనా రంగుల పట్టాలు.
నుంచి నువ్వే తొలి ముద్దు. చిలకకు పచ్చని చీరను కడితే నేలా ఉంటుంది, గోరింకకు మాటంటూ వస్తే నీలా ఉంటుంది, గాలికి ఎగిరే గడసరి పైట ఘాటుగా పలికింది, ఉరికే వయసు నువ్వుగే మనసు చాటుకు రమ్మంది, నీడలో ఉండని ఉండలో నిండని అక్కటలు ముచ్చటలు తీరాలి నాడు, అందుకనే కలిసినలే పల్లవి పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు, చిటపటలాడే చిలిపితనానికి నువ్వే తొలిముద్దు, ప్రదర్శన పరవశం అంకితం ఇద్దరం చేరితే. నీ పేరేంటయ్యా? కానిస్టేబుల్ కనకేశ్వరరావు 2584 నూకాలమ్మ పోలీస్ స్టేషన్. కొత్త కేసా? పాత కేసే సార్. పాత కేసు అంటే నా కూతురు ఆ కుర్రాడు కలిసి ట్రాఫిక్ యాక్సిడెంట్. నా కూతురు మీద కేసు కోసం వచ్చావు, రేపటి నుంచి నీ బుర్ర మీద అరటోపి ఉండదయ్యా, పట్టణి అమ్ముకుంటూ బతుకు.